నమస్కారం. ఆర్టీవీ న్యూస్కు స్వాగతం. నా పేరు ప్రసాద్. ఇక వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ముగిసిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం, అనంత నుంచి ఒకే ఒక్కరికి ఛాన్స్. మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం శంకర్ నారాయణకు బీసీ సంక్షేమ శాఖ. శంకర్ నారాయణకు మంత్రి పదవి దక్కడం వెనుకనున్న ఆంతర్యమేమిటి? ఆర్టీవీ స్పెషల్ ఫోకస్. కొత్త కలెక్టర్ విస్తృత తనిఖీలు, అంగన్వాడీ సెంటర్ తనిఖీ, కార్యకర్తను సస్పెండ్ చేయాలని ఆదేశం. రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయా మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, పేర్ని నాని ట్రాన్స్పోర్ట్ ఐఎన్సీఆర్, పుష్పశ్రీవాణి డిప్యూటీ సీఎంతో పాటుగా ట్రైబల్ వెల్ఫేర్, శంకర్ నారాయణ బీసీ వెల్ఫేర్, తానేటి వనిత మహిళా శిశు సంక్షేమ శాఖ, బొత్స సత్యనారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్, కొడాలి నాని సివిల్ సప్లైస్, ధర్మాన కృష్ణదాస్ రోడ్లు భవనాలు, మేకతోటి సుచరిత హోంమంత్రి, ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ, వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ, మోపిదేవ్ వెంకటరమణ మత్స్యశాఖ, నారాయణ స్వామి డిప్యూటీ సీఎంతో పాటుగా ఎక్సైజ్ కమర్షియల్ ట్యాక్స్, ఆళ్ల నాని డిప్యూటీ సీఎంతో పాటుగా వైద్య ఆరోగ్య శాఖ, కురసాల కన్నబాబు వ్యవసాయ శాఖ, రామచంద్రారెడ్డి గనులు పంచాయతీరాజ్, పినిపి విశ్వరూప్ సాంఘిక సంక్షేమం, జయరాం కార్మిక శాఖ, శ్రీరంగనాథరాజు హౌసింగ్, అవంతి శ్రీనివాస్ టూరిజం యూత్ అడ్వాన్స్మెంట్, అనిల్ కుమార్ యాదవ్ నీటిపారుదల శాఖ, గౌతమ్ రెడ్డి ఇండస్ట్రీస్ అండ్ ఐటీ, రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక ప్రణాళిక శాసనసభ వ్యవహారాల శాఖ, అమ్జాద్ బాషా డిప్యూటీ సీఎంతో పాటుగా మైనారిటీ వెల్ఫేర్ శాఖ, పిల్లి సుభాష్ చంద్రబోస్ డిప్యూటీ సీఎంతో పాటుగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్. అనంతపురం జిల్లా నుంచి శంకర్ నారాయణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పెనుగొండ నుంచి గెలిచిన ఆయనకు మంత్రి పదవి వరించడం పట్ల బీసీ వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పెనుగొండ నియోజకవర్గాల్లోని అన్ని మండలాలతో పాటుగా అనంతపురం నగరంలో కూడా బీసీ వర్గాలకు చెందిన వారు పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. ధర్మారంకు చెందిన శంకర్ నారాయణ న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. మొట్టమొదటి తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుండి వైసీపీ జిల్లా కన్వీనర్గా కూడా ఆయన పనిచేశారు. పెనుగొండ ఎమ్మెల్యేగా విజయం సాధించిన శంకర్ నారాయణ మొట్టమొదటిసారి జగన్ కేబినెట్లో స్థానం సంపాదించారు. అన్నే నేను మాలగుండ్ల శంకర్ నారాయణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మాలగుండ్ల శంకర నారాయణ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాలను నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనంత జిల్లాలో అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. మంత్రివర్గంలో అనంతపురం జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం ఉంటుందని అన్ని వర్గాలు భావించాయి. అయితే ఎవరు ఊహించిన రీతిలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మాలగుండ్ల శంకర్ నారాయణను జగన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పెనుగొండ నుంచి ఎన్నికైన శంకర్ నారాయణ శనివారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై శంకర్ నారాయణకు మంత్రి పదవి వరించడం వెనుకనున్న అసలు నిజాలేమిటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. రాష్ట్ర మంత్రిగా మాలగుండ్ల శంకర్ నారాయణ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. శంకర్ నారాయణ పెనుగొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం విదితమే.
ధర్మవరం పట్టణానికి చెందిన ఆయన కురుబ సామాజిక వర్గానికి చెందినవారు. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో ధర్మవరం కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. చైర్మన్ పదవిని కూడా ఆశించారు. 2009లో ధర్మవరం అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి టికెట్ ఆశించిన అధిష్టానం కేటాయించలేదు. అప్పట్లో టీడీపీ పొత్తులో భాగంగా సిబిఐకి ధర్మవరం స్థానాన్ని కేటాయించింది. దీంతో ఆయన టీడీపీ వీడి 2011లో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాలోని బీసీల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన శంకరనారాయణను ఆనాటి కాలంలోనే గుర్తించిన జగన్ ఏకంగా వైసీపీ జిల్లా కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. కన్వీనర్ హోదాలో శంకరనారాయణ పార్టీ కార్యక్రమాలు విరివిగా నిర్వహించడంతో పాటు పార్టీలో కీలకంగా మారాడు. పద్నాలుగు ఎన్నికల్లో శంకరనారాయణకు హిందూపురం ఎంపీ స్థానం కేటాయిస్తారని వైసీపీలో చర్చ జరిగింది. కానీ టీడీపీకి అత్యంత పట్టు ఉన్న పెనుగొండ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించడంతో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పార్టీ ఆదేశాలను శిరసా వహించాడు శంకరనారాయణ. పెనుగొండ నియోజకవర్గం టీడీపీకి పట్టు ఉన్న అసెంబ్లీ అయినప్పటికీ తనకు ఆ నియోజకవర్గంతో పెద్దగా సంబంధం లేకపోయినా ధర్మవరం నుంచి వెళ్లి పెనుగొండలో వైసీపీ నుంచి బరిలోకి దిగాడు శంకరనారాయణ. పెనుగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శంకరనారాయణ 17,000 ఓట్లకు పైగా తేడాతో టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి చేతిలో ఓటమి పాలయ్యారు. పాలైనప్పటికీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా పెనుగొండలో పార్టీ బలోపేతం చేశారు. పార్టీని అంటిపెట్టుకుని పెనుగొండ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చాడు. తిరిగి తాజాగా జరిగిన ఎన్నికల్లో అదే బీకే పార్థసారథిపై ఘన విజయం సాధించాడు. ఇవన్నీ కూడా శంకరనారాయణకు కలిసి వచ్చాయి. జగన్కు విధేయుడుగా ఉండడం, టీడీపీకి కంచుకోటైన పెనుగొండలో వైసీపీ జెండా ఎగరవేయడం, ఇవన్నీ కూడా శంకరనారాయణకు అమాత్య పదవికి దోహదపడ్డాయని చెప్పవచ్చు. జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరిగినా అందులో ఒకటిగా శంకరనారాయణ స్థానం జగన్ మధ్యలో ఎప్పుడో ఫిక్స్ అయిందనే చెప్పవచ్చు. మరో మంత్రి పదవి వ్యవహారంలో ఎమ్మెల్యేల మధ్య ఐక్యత కొరవడిన నేపథ్యంలోనే మరొకరికి ఛాన్స్ మిస్ అయిందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. మొత్తం మీద శంకరనారాయణ మంత్రి పదవి ఆయన విధేయతకే దక్కిందని వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. అనంతపురం జిల్లాకు ఒక మంత్రి పదవి మాత్రమే దక్కడంతో మంత్రి పదవి ఆశించిన వారు నిరుత్సాహానికి గురయ్యారు. మాలగుండ్ల శంకరనారాయణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల వార్డు, క్యాజువాలిటీ, ఓపీ తదితర విభాగాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులు, రోగుల బంధువులతో ఆయన మాట్లాడారు. అక్కడి సమస్యలను వారి నుంచి తెలుసుకున్నారు. అనంతరం ఐసీయూ, ప్రసూతి, అతి ప్రమాదకర కేసులు ఉండే వార్డులు, కాన్పుల వార్డు, శిశు కేంద్రం, రక్తనిధి, సిటీ స్కాన్ విభాగాల్లో వసతులపై ఆరా తీశారు.
స్కానింగ్ తీయడం కోసం ఏవైనా నగదు వసూలు చేస్తున్నారా అంటూ కూడా అక్కడి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సెక్యూరిటీ పరమైన సమస్యలు కూడా ఉన్నాయా అంటూ వారిని అడిగారు. అయితే సెక్యూరిటీ పరమైన సమస్యలు లేవంటూ ఆసుపత్రి సిబ్బంది కలెక్టర్కు తెలిపారు. ఓ అంగన్వాడీ వర్కర్ను సస్పెండ్ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చిన్మాయదేవిని ఆదేశించారు. నగరంలోని కృపానంద నగర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ 7 మంది పిల్లలు మాత్రమే ఉండడాన్ని గమనించిన కలెక్టర్ హాజరు పట్టీను పరిశీలించారు. వచ్చిన పిల్లల హాజరును నమోదు చేయకపోవడంతో పాటు అంతకుముందు రోజు 18 మంది పిల్లలు పూర్తి స్థాయిలో హాజరైన వైనాన్ని గుర్తించారు. అంగన్వాడీ వర్కర్ సరిగా పనిచేయలేదని, నగరం మధ్యలో ఉన్న అంగన్వాడీలోనే పిల్లలు హాజరు కాకపోతే ఎలా అంటూ కూడా ఐసీడీఎస్ అధికారులపై జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వెంటనే అంగన్వాడీ వర్కర్ను సస్పెండ్ చేయాలంటూ ప్రాజెక్ట్ డైరెక్టర్ చిన్మాయాదేవిని ఆదేశించారు. అనంతపురం జిల్లాలో మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెరిట్ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిరావు పూలే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జి నాగరాజ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదివిన విద్యార్థులు 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్లో 8.5% మార్కులు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అన్ని వర్గాల వారికి ఈ అవార్డులు ఇస్తామన్నారు. సర్టిఫికెట్తో పాటు నగదు బహుమతి కూడా ఇస్తామన్నారు. ఫోటోతో పాటు మార్కుల జాబితా జిరాక్స్ను, కళాశాల వివరాలను రిజర్వేషన్ పరిరక్షణ సమితి కార్యాలయంలో అందజేయాలన్నారు. 2004 నుంచి మహాత్మా పూలే పేరు మీదుగా ప్రతిభ అవార్డ్స్ జిల్లాలో ఉద్యోగుల సంఘం ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక చైతన్యం అనుకోవచ్చు, లేదా ఎవరి కమ్యూనిటీని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకొని అవేర్ చేయడానికి ఈ యొక్క అవార్డ్స్ అనేది చదువుకున్నటువంటి పిల్లలకి ఇవ్వడం అనేది మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. మహిళా విద్యార్థులు 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వారు, ప్రభుత్వ కళాశాలలో చదివినటువంటి ఆడపిల్లలకు 8.5 టెన్త్లోను 8.5 ఇంటర్మీడియట్ వాటిపైన వచ్చినటువంటి గ్రేడింగ్ మహిళా విద్యార్థులు మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెరిట్ అవార్డ్స్ని ఇవ్వడానికి మహాత్మా పూలే చారిటబుల్ ట్రస్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారిలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి వారికి అండగా ఒక వేదిక ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులతో అభినందించేటువంటి కార్యక్రమం చేపడితే ఆ పిల్లల్లో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలు ఎదగడానికి, ఒక మంచి విద్యార్థులుగా మంచి పౌరులుగా తయారు కావడానికి ఉపయోగపడతారనేటువంటి ఆలోచనతో మెరిట్ విద్యార్థులు ఎంతమందికి ఇవ్వాలా ఏమనేటువంటిది కమిటీ నిర్ణయించుకొని త్వరలోనే వారికి ఒక మెమెంటోను, ఒక సర్టిఫికెట్ను, నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నగదు ద్వారా వారికి ఏదో ఉపయోగపడుతుందని కాకుండా ఒక సత్కారం అనేటువంటిది, ఒక అభినందన అనేటువంటిది వారి యొక్క భవిష్యత్తును ఒక మంచి మార్గంలో తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం చేపడుతున్నాం. వీటిని విజయవంతం చేయాలని చెప్పి, దీనికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి జూన్ 30 లోపల తమ యొక్క బయోడేటాను, మార్క్స్ మెమోను ప్రభుత్వ పాఠశాలలో చదివిన, ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థులను అందజేయాలని మీ ద్వారా కోరుతున్నాం. అనంతపురం నగరంలోని జిల్లా గ్రంథాలయంలో గత 45 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌతమ్ మోహన్ మాట్లాడుతూ, విద్యార్థులకు గ్రంథాలయాలపై అవగాహన పెంచేందుకే ఈ సమ్మర్ క్యాంపును నిర్వహించామన్నారు. సుమారు 250 మందికి పైగా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు తెలిపారు. పుస్తకాల వల్ల పెరిగే జ్ఞానం గురించి, అలాగే విషయ పరిజ్ఞానం గురించి కూడా విద్యార్థులకు ఆయన వివరించారు. మొట్టమొదటి ప్రారంభించినప్పుడు దాదాపు 250 మంది విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం అంటే విద్యార్థులను గ్రంథాలయాలకు రప్పించి గ్రంథాలయంలో వాళ్ళకి ఏ పుస్తకాలు అందుబాటులో ఉంటాయి, గ్రంథాలయాల వల్ల వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దాదాపు 13 అంశాలకు సంబంధించిన వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. చాలామంది ఫ్యాకల్టీస్ ఉచితంగా దాదాపు 45 రోజుల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ 45 రోజుల్లో ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థినిలకు
అలాగే ఫ్యాకల్టీస్ కి సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. తోడ్పాటు అందించిన కార్యదర్శి గారికి అలాగే గ్రంథాలయ అధికారులకు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం ఎన్ఎస్ గేట్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. బెంగళూరు నుంచి అనంతపురం వైపు వెళ్తున్న కారు ఎన్ఎస్ గేట్ వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ధర్మారంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేయకూడదంటూ ధర్మారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆదేశించారు. ప్రధానంగా పట్టణ సుందరీకరణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. శుభకార్యాలకు కానీ ఇతరత్ర కార్యక్రమాలకు కానీ ఫ్లెక్సీలు కట్టుకోవాల్సి ఉంటే పట్టణంలో అయితే మున్సిపాలిటీ అధికారులతోనూ, గ్రామాల్లో అయితే పంచాయతీ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఆ పర్మిషన్ కూడా రుసుము చెల్లించి తీసుకోవాలన్నారు. 2 రోజులు మాత్రమే తాత్కాలికంగా ఉంటుందంటూ ఆ పైన ఫ్లెక్సీలను తీసివేయాలంటూ కూడా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేపట్టి మహిళల్లో ఆనందం నెలకొల్పాలంటూ మహిళా సంఘం నాయకురాళ్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంపూర్ణ మద్య నిషేధంపై స్థానిక ఎన్జీఓ హోంలో శనివారం రోజు చర్చ వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి, అధ్యక్షురాలు లక్ష్మీదేవి, వైఎస్ఆర్ మహిళా విభాగం నుంచి గిరిజమ్మ తదితరులు పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంచెలంచెలుగా మద్యపాన నిషేధాన్ని విధిస్తామంటూ హామీ ఇవ్వడం ఎంతో సంతోషకరమన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తే మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారంటూ కూడా వారు తెలిపారు. ఎక్కడ పడితే అక్కడ నిచ్చల వీడిగా కాకుండా గుడి ఉన్న దగ్గర కానీ బడి ఉన్న దగ్గర కానీ ప్రజలు నివసించే చోట, బస్టాండ్ల దగ్గరగా ఇవి అన్ని చోట్ల కూడా ఈ బ్రాహ్మణ షాపు తొలగించాలి. అలాగే ఈ వీళ్ళందరూ ఎవరైతే తాగుడుకు బానిసలైనారో వారు డీఎలక్షన్ క్యాంపు పెట్టాలని మేము ప్రతిసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మహిళా సంఘాలు కూడా మేము ప్రభుత్వానికి రెఫర్ చేయడం జరిగింది. దానిపైన ఆందోళన చేయడం జరిగింది. అందులో డీఎలక్షన్ క్యాంపులు పెట్టాలి అంటే మధ్య వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారైనా వాళ్ళైనా కాకుండా అన్ని మహిళా సంఘాలు, ఎవరైతే మహిళా సంఘాల నాయకులు ఉన్నారో ఆ మహిళా సంఘాలను కూడా ఆహ్వానిస్తే బాగుంటుంది అనేది కూడా మనము ప్రభుత్వానికి కానీ అలాగే ఇక్కడ ఉన్న జిల్లా అధికారులకు, ఎస్ఐ అధికారులకు మన వైపు నుంచి కూడా మనం చెప్తే బాగుంటుంది. అంటే పిల్లలు చదువుకుని బయటికి రావు, చదువు అయిపోయిన తర్వాత ఇంటికి రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అందులో ఇట్లాంటి చోట్ల మాత్రం బ్రాంచ్ షాపులు వెంటనే తీసుకువేయాలని కూడా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మద్యంతోనే ఎంతోమంది దేశంలో సగభాగం ఉన్న మహిళలు ఇవాళ వేసిన ఓట్లతోనే ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీతోనే ఇవాళ గెలచడం జరిగింది. అదే వాగ్దానంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్యం నిర్మూలిస్తానని చెప్పేసి, అదే వాగ్దానంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా దేశంలో సగభాగం ఉన్న మహిళల ఓట్లతోనే ఇవాళ గెలిచినాడని చెప్పేసి మేమందరం కూడా మహిళా సమాఖ్యగా ఇవాళ గట్టిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అదే రూపం, అదే వాగ్దానం ప్రకారమే ఇవాళ అంతా మహిళలందరినీ కూడా సంతోషదాయకమైన ఇవాళ ఆ మహిళలు కోరుకున్నట్లుగా ఇవాళ ఈ పరిపాలన జరిగితే అంగా సంతోషంగా ఉంటుందని చెప్పి ఇవాళ అనుకుంటున్నాం. ఈ 10% కాకుండా ఇవాళ దశల వారీగా పూర్తిగా మద్య నిషేధం చేస్తే ఇవాళ ప్రభుత్వంలో మహిళలు ఇవాళ గౌరవపదంగా ఈ అత్యాచారాలు, ఈ దాడులు ఇవాళ ఎంతోమంది మహిళలు గౌరవపదంగా తిరగడానికి ఇవాళ ఉంటుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా ఇవాళ నేను అనంతపురం నగరంలోని లలిత కళా పరిషత్లో గణేష్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 40వ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులు తమ నృత్య ప్రదర్శనతో అందరినీ అలరించారు.
రాయదుర్గంలో పాత బస్టాండ్ నుంచి బస్సులు నడపాలంటూ సిపిఐ నాయకులు ఆర్టీసీ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున, గౌస్, లోకన్న తదితరులు మాట్లాడారు. 32 సంవత్సరాల క్రితం బస్టాండ్ నిర్మించారని, ఇక్కడి నుంచి బస్సులు నడపకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి బస్సులను పాత బస్టాండ్ నుంచి నడపాలంటూ వారు డిపో మేనేజర్ను కోరారు. అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో అమ్మ భగవాన్ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కళ్యాణ మహోత్సవం 165 దేశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళ్యాణ మహాసభల సందర్భంగా ఈ కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది కూడా వాళ్ల నమ్మకం. జూన్ 9వ తారీఖున అమ్మా భగవాన్ కళ్యాణం చేసుకున్నటువంటి రోజు కళ్యాణం నెల. ఆ నెల సంబంధించి అంతా కూడా కళ్యాణాలతో ఆ నెల అంతా కూడా అమ్మా భగవాన్ అనుగ్రహం మారుమురుగుపోతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈ రోజున అమ్మా భగవాన్ కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణంలో స్పెషల్గా వరల్డ్ వైడ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అమ్మా భగవాన్ భక్తులు ఎక్కడంతా ఉన్నారు, 165 దేశాల్లో ఈ కళ్యాణ మహోత్సవం జరగడం జరుగుతూ ఉంది. ఈ మొత్తం అమ్మా భగవాన్ ఈ కళ్యాణానికి సంబంధించి భక్తులకు సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి కొన్ని మేమంతా కూడా అమ్మా భగవాన్ చూపించిన దారిలో వెళ్తున్నాం కాబట్టి మా జీవితాల్లో అన్ని రకాలుగా కూడా ఐశ్వర్యం కావచ్చు, ఒక బాంధవ్యుల ప్రేమ కావచ్చు, మాకు కావాల్సినటువంటి అన్ని అనుగ్రహాలు కూడా అమ్మా భగవాన్ ప్రసాదిస్తున్నారు. అమ్మా భగవానికి అనంత కోటి ధన్యవాదాలు. నమస్తే. అమ్మా భగవాన్ శరణం. కలికి మానవ సేవా సమితి అనంతపురం. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న నైరుతి ఋతుపవనాలు త్వరలో జిల్లాను తాకనున్నాయి. శనివారం సాయంత్రానికల్లా కేరళను తాకుతాయంటూ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 11 లేదా 12 తేదీలలో రాయలసీమ జిల్లా కూడా ఋతుపవనాలు తాకే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఋతుపవనాల రాకకు అనువైన వాతావరణం ఏర్పడిందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం, అనంత నుంచి ఒకే ఒక్కరికి ఛాన్స్. మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం శంకర్ నారాయణకు బీసీ సంక్షేమ శాఖ. శంకర్ నారాయణకు మంత్రి పదవి దక్కడం వెనుకనున్న ఆంతర్యమేమిటి? ఆర్టీవీ స్పెషల్ ఫోకస్. కొత్త కలెక్టర్ విస్తృత తనిఖీలు, అంగన్వాడీ సెంటర్ తనిఖీ, కార్యకర్తను సస్పెండ్ చేయాలని ఆదేశం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ.